కొందరికి అప్పుడప్పుడు బాగా కోపం వస్తూ ఉంటుంది కోపంలో గట్టిగా అరచేస్తూ ఉంటారు ఆ టైంలో ఏం జరుగుతుందంటే బీపీ పెరగడం గానీ బీపీ తగ్గడం కానీ లేదా పూర్తిగా బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఒక హోమ్ రెమెడీ ఉంది దాని నుంచి బయటపడడానికి అదేంటో తెలుసుకుందాం అంతేకాదు ఈ హోమ్ రెమెడీని పాటించడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని చెప్తూ ఉన్నారు సో దాని గురించి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సార్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు గురువుగారు నమస్కారం అండి సూర్యోస్మితల్లికి గురుజీ కోపం బీపీ ఒకటా వేరు వేరే కోపము బీపీ బీపీ అనేది ఒక రుగ్మత భౌతిక శరీరానికి సంబంధించి కోపం అనేది భావ వ్యక్తీకరణ మీరు చేసే పని నాకు నచ్చినప్పుడు నేను నా ఫీల్ ఎమోషన్ని ఒక అరవడం ద్వారా లేకపోతే నా చేతిలో ఉన్న ఏదైనా వస్తువుని విసిరడం ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదు అది మనసుకు సంబంధించింది అనేది శరీరానికి సంబంధించింది మనం చేసేటువంటి పనులలో మనకి సంబంధించినటువంటి ఈ భౌతిక దేహానికి కావలసిన పదార్థాల్లో ఒక పదార్థం తాలూకు లోపం వల్ల భౌతిక శరీరం చెడిపోతుంది అది బీపీగా అంటే బీపీ అనేది ఫస్ట్ రోగం కాదు గుర్తుపెట్టుకోండి బీపీ అంటే రోగం కాదు బ్లడ్ ప్రెజర్ శరీరంలో రక్త ప్రసరణ యొక్క స్థితిగతులలో అవక్క తవ్వకలు ఎక్కువ తక్కువ నేను ఒక మెడికల్ టెర్మనాలజీ తెలియదు నేను పూర్తిగా ఆయుర్వేదము కాదు నేనేమి బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ ఇలాంటివి ఏంటి నేను ప్రకృతిని దానికి సంబంధించిన పుస్తకాలని ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ని ఫాలో అవుతూ ఉంటాను అయితే గురుజీ బాగా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు అరిచేస్తారు అర్జ్ చేసినప్పుడు బాగా బీపీ పెరిగిందని అంటారు లేదంటే కొందరులో బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోతారు అది బీపీ డౌన్ అయిపోవడమా లేకపోతే ఇంకేం జరగడమా పక్కన పెడితే కింద పడిపోతారు ఈ కోపం అనేది తగ్గాలి లేదా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేయాలి గురుజీ ఇప్పుడు మీకు కోపం తగ్గాల బీపీ తగ్గాల కోపం తగ్గాలి బీపీ తగ్గాలి బీపీ అనేది రోగం కాదు అన్నప్పుడు దాని గురించి పెద్ద కోపం మీకు ఆయుర్వేదం ఆయుర్వేదంలో కాదు జనాల్లోనే ఒక నాడు ఉంది తన కోపమే తన శత్రువు మీ కోపం మీకు ఎలా శత్రువు అవుతుంది ఇప్పుడు కోపం వచ్చి అరిచేవు నాకు నాకు కోపం వచ్చింది నేను ఏదో ప్లాన్ చేస్తా రేపు చూద్దాం కిందకి రాకపోద్దా తన కోపం వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఇది లేదా ఇమీడియట్ గా నువ్వు నన్ను మీద అరిచావు నేను నీకంతా కొంచెం బలవంతుని నిన్ను నేను స్లాప్ చేయటము గెంటేయటము అయితే ఇక్కడ ఉన్నది ఏదో ఒకటి చేస్తాం దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ తన కోపమే తన శత్రువు అని ఎందుకు అన్నారంటే ఇది ఒక ఎమోషన్ భావంలో భావంలోంచి వచ్చినటువంటి ఉద్వేగం అదుపు చెయ్యలేనంత వేగం దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీల మీద ప్రభావం పడుతుంది కోపం వల్ల ఆ కిడ్నీల మీద ప్రభావం పడడంతో శరీరంలో ఒక్కసారి అంటే మన శరీరం అంతా కూడా డెబ్బై ఐదు శాతం నీటితో నింపబడి ఉంది కిడ్నీల వ్యవస్థ పూర్తిగా నీటితోటే ఆధారపడి ఉంది అంతే కదా అందుకని అక్కడ మీరు కోపం పడడం వల్ల బీపీ పెరగడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు కోపం అవసరమా లేదు తప్పు చేసేవమ్మా నష్టం వచ్చింది ఇప్పుడు నేను దీనికి ఈతల పడింది అమ్మాయి తెచ్చి సరిగ్గా పెట్టి అక్కడ పెట్టింది కోపం చరిచేవు ఇందుకమ్మలా గట్టి పెట్టి పగిలిపోయింది పగిలిపోయింది వస్తుందా ఇది ఎలాగో రాదు నీ కిడ్నీలు ఎందుకు బాడు చేసుకోవడం ఇంకొకటి చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి కిడ్నీకి వాటర్కి చెవులకి సంబంధం ఉంది ఒక్కొక్కసారి మీకు చెవుల్లో హోర్ వస్తుంది ఎలా ఉంటుందో ఆ హోర్ ఇప్పుడు నాకు గమనించారు హోరు అన్న హోరు అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది సముద్రం నుంచి వస్తుంది సముద్రంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు ఆ హోరు మీ చెవిలో వచ్చే హోరు ఒక్కటే అంటే నీటికి కిడ్నీలకి చెవికి సంబంధం ఉంది చెవుడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అరిచి కోపం తెచ్చుకుని కిడ్నీలు పాడు చేసుకుని చెవులు పాడు చేసుకుంటాం ఏదో అందమైన శ్రావ్యమైన గీతాలు వినడానికి మంచి మంచి మాటలు వినడానికి ఉపయోగపడే చెవుల్ని అరిచి పాడు చేసుకుని ఎందుకు పాడు చేసుకుంటాం అందుకని ఇక్కడ కోపాన్ని తగ్గించుకోవాలి ఏముంది నష్టం ఏముంది పగిలిపోయింది కూడా కొనుక్కుంటాం తప్పు చేశారు సరే ప్రయత్నం చేస్తాం కాబట్టి క్షమాగుణం కృతజ్ఞత ఏదో అంటే ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి సహజ స్థితి అది కాదు కదా ఇంతకు ముందు వేరేలా ఉంది కదా అందుకే నీతో ట్రావెల్ చేస్తూ ఈ రోజు ఏదో పొరపాటు చేశారు అందుకని క్షమించే ఇంతకు ముందు చేసినది మాకేదో చాలా మంచి కృతజ్ఞత చూపించాను కృతజ్ఞత క్షమాగుణం ఉంటే నీ జీవితంలో బీపీలు షుగర్లు ఈ రోగాలు రావు బాగా కోపడుతూ ఉన్నారు సో అనారోగ్యాలు వస్తాయి మరి ఇక్కడ మనం కోపాన్ని లేకపోతే బీపీను తగ్గించుకోవడం కాదు మానసిక స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలి అందుకని ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకు వంటిల్లే వైద్యశాల మనసేనమ్మా ప్రధాని ఇక్కడ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే జీవితంలో ఆ మనిషి అంత గొప్పగా ఉన్నత స్థితిలో ఉంటాడు కోపంగా ఉన్న వ్యక్తిని ఆ కాసేపు పొగిడేచి వాడు వీడితో ఎందుకు వచ్చిన తలకే అని పొగిడుతారు కానీ వెనక్కి వెళ్ళి తిట్టుకుంటా అది మనకు అవసరం లేదు అందుకని ఏంటి ఎప్పుడైతే ఆ మనిషి శాంతంగా ఉంటాడో అందరి మనసులోనూ చిరస్థాయిగా నిలిచిపోతాడు అందుకని మనం కోపం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి మనసుని బాగు చేసుకోవడానికి వంటిలు ఎలా వైద్యశాలవుతుంది అంటే మనకి మన వంటింట్లో ఉన్నటువంటి మూలికలలో సువాసనలో అత్య అత్యంత శక్తివంతమైనది ఇలాచి ఓకే మనం భోజనం చేసిన తర్వాత నో స్మెల్ వస్తుంటే దీన్ని వాడతాం అలాగే కిళ్ళీలలో కూడా దీన్ని వాడతాం అంటే ఇది అరుగుదల వ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇది అరుగుదల మెరుగు వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మనకి ఏం మంచి జరుగుతుంది డైజెషన్ అవుతుంది గట్ హెల్త్ బాగుంటుంది అప్పుడు లోపల క్రియలు ఏవైతే అవి సాఫీగా ఉన్నప్పుడు నీకు రావు కోపం రావడానికి కారణం నీ శరీరంలో జీర్ణ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల వల్ల మల విసర్జన మూల గట్టిగా ఎవరు వస్తారంటే మూలశంఖ ఉన్నదో కదా అంటే గట్టి వ్యవస్థ బాగాలేదు కాబట్టి మల విసర్జన లేదు కాబట్టి మూల మూల శంఖ వచ్చింది అందుకని గట్టిగా అరుస్తున్నాడు ఇక్కడ ఈ వ్యవస్థను మెరుగుపరిస్తే ఆడికి మోషన్ సాఫీగా అయింది ఆడ ఆఫీస్కి వచ్చి హ్యాపీగా అందరితో ఉంటాడు గురుజీ కావలసిన పదార్థాలు ఒకసారి తగ్గించుకోవడానికి ఇలాచి అమ్మ మిరియాల పొడి ఓకే తేనె ఇది అంటే ఇమీడియట్ గా ఏదో కోపం వచ్చి అరిచేసి బీపీ పూర్తిగా డౌన్ అయిపోయి పడిపోవడం లేకపోతే బాగా ఎక్కువైపోయి తలలో చిట్లిపోయి పోయి బ్లీడ్ అవటం ఈ దీనికి కాకుండా రెగ్యులర్ గా రోజువారీ వ్యవస్థలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పనిచేస్తుంది మీకు ఇమీడియట్ గా అంటే ఇంకొకటి ఉంది అది అత్యవసర పరిస్థితుల్లో మనం ఇమీడియట్ గా సందర్భాలు అవకాశాలు మనకి ఎలా ఉంటాయో తెలియదు ఒకవేళ అలాంటి సందర్భాలు ఎలాంటి సందర్భం అయినా బాగా గొడవ ఏదైనా కానివ్వండి ఒక యాక్సిడెంట్ కూడా అనుకోవచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ జరిగేది అదే బీపీ డౌన్ అయిపోవటం స్ట్రోక్ కోల్పోవడం జరుగుతుంది ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయి చేయాల్సిన నిమ్మకాయలు ప్రధానంగా వాడతాం ఆ ముందు ఈ ఇలాచి ఇది చేసేసి నిమ్మకాయలు ఓకే లైట్ గా వాటర్ హీట్ చేయండి అయితే బాగా కోపం వస్తుంది రోజు అరచేస్తున్నారు ముందు అన్నప్పుడు ఫస్ట్ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి అరోమా థెరపీ లాగా ఇలాచీతో ఇలాచిట్టి ఇలాచిట్టి ఇలాచి టీ తీసుకుంటే సరిపోతుందా గురు రెగ్యులర్ గా ఇలాచీ మిరియాల పొడి తేనె వేసుకొని రెగ్యులర్ గా మనం ఏదైతే పాలు కాఫీ వాడుతున్నామో వాటి బదులు దీన్ని పెట్టుకోవడం వల్ల ఫస్ట్ మనం నువ్వు బాగుంటే నేనమ్మా నువ్వు బాగుంటే ఫస్ట్ నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటే నువ్వు బాగుంటావు నీకు నువ్వు నచ్చుతావు అంటే నా మనసు బాగుంటే నా హెల్త్ కూడా నువ్వు బాగుంటావు ఫస్ట్ నువ్వు బాగుంటే నువ్వే బాగుంటావు నీ తర్వాత నీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇలా ఇక దాని తర్వాత సొసైటీ ఇప్పుడు నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు ఇక్కడ నువ్వు ఆ సంస్థ కోసం కష్టపడి పనిచేసే దాన్ని తాపత్రయం ఉంటుందిగా లేపాలని నువ్వు బాగున్నప్పుడే నీ సృజనాత్మకతతో నువ్వు వర్క్ చేసే అనుకో డిఫరెంట్ గా ఎలా చేయాలి డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ గెట్స్ వీళ్ళతో ఎలా మాట్లాడాలి నీ ప్రెజెంటేషనే కదా మేము కనిపించేది ఫస్ట్ నువ్వే కదా నువ్వు బాగున్నప్పుడే కదా అందుకని నీ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఇది అద్భుతంగా నీకే కాదు యావత్ ప్రపంచానికి అవును ఏ జనరల్ గా ఒక గృహిణి అయినా కానీ ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇల్లు అంత సస్యశ్యామలంగా ఉంటుంది స్త్రీ సంతోషంగా ఉంటే ప్రపంచం అవును ఖచ్చితంగా సో మానసిక ప్రశాంతత కోసం పూజల్లో వాటిలో చెప్తాడు ఎత్తర నార్యస్తు పూజ అంతే రమంతే తేవతాన్ని అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపడతాయి పూజింపడతారంటే కూర్చోబెట్టి పూల పూజ ఎక్క వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మనం ఏమైతే చేయాలో అవి చేయాలి సో బాగా కోపం వస్తుంది బీపీలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు సో మానసిక ప్రశాంతత కోసం ఇప్పుడు మనం చెప్పే రెసిపీని తయారు చేసుకుని తీసుకుంటే ప్రతిరోజు తీసుకుంటే సరిపోతుంది సరిపోతుంది మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చేయడం ద్వారా మీరు తాగడం ద్వారా మీరు బాగుండి మీ భర్తలకి మీ పిల్లలకి మీ అత్తమామలకి వీళ్ళందరికి ఇవ్వగలుగుతాం అంటే మీతో పాటు ఒక కుటుంబం ఒక వ్యవస్థనే మార్చే శక్తి మీకు గురుజీ వాటర్ వేడే అయ్యాయి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అమ్మా ఒక పావు టీ స్పూన్ అనుకోండి ఓకే ఇదంతా గట్ హెల్త్ కూడా మంచిది మీరు చెప్పేవన్నీ కూడా గురుజీ అదే ఫస్ట్ వ్యవస్థ అదే అమ్మా మనం ఎన్ని రకాల మందులు వాడినా గట్ హెల్త్ బాగుంటేనే నువ్వు బాగుంటావు మంచిటి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకొకటి ఐశ్వర్యం కూడా ఎలాగంటారు అవును హెల్దీగా ఉంటే మనం మంచిగా పని మన వర్క్లో సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవి సువాసనలకి నిలయం అమ్మ ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాసేపు అంటే మనం వేడివేడిగా వేసాం కంటే కాసేపు అలా వదిలేస్తే అందులో ఉండే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్ లోకి వస్తుంది తీసుకునేటువంటి సువాసన తీసుకునే ఇలా కోపాలు బీపీలు ఫ్రస్టేషన్లు స్ట్రెస్సులు ఇలా రోజుకొకసారి అంటే ఆర్డర్లో లేని వాళ్ళు మనం లో రావడం కోసం రెగ్యులర్గా ఇవన్నీ మనకి వంటింట్లో ఎందుకు పెట్టారు అంటే మనం ఏదో ఒక రకంగా దాన్ని తీసుకోవాలి అది మీరు బిర్యానీలో వేస్తారా లేకపోతే కర్రీస్ లో వాడుకుంటారా ఇలా అంటే ఇప్పుడు నేను రోజుకొకసారి వన్ మీల్ చెప్తున్నాను మరి వన్ మీల్లో ఇన్ని రకాలు రావుగా అందుకని ఏంటంటే గ్రీన్ టీలు ఇలా తీసుకోవడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భయం ఎమోషను ప్రెజెంటేషన్ వాటర్ కదా ఇది మనం ఇక్కడ వాటర్ లా తీసుకుంటున్నాం వేడి చేసిన నీళ్ళలో ఇలాచిని తీసుకోవడం ద్వారా లోపలకు వెళ్ళిన తర్వాత అది ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్ ని మారుస్తున్నా అద్భుతమైనటువంటి ప్రశాంతత వస్తుంది ఓకే అంటే స్త్రీ కి నేచర్ ని మార్చేస్తున్నాాలు ఓకే చక్కటి సువాసన గురూజీ హాయ్గా హ్యాపీగా దీన్ని అదిస్తూ తీసుకోవచ్చు చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తాగండి ఓకే ఇది ఒకటి ఇక ఇంకొకటి మనం ఇంతకుముందు కూడా చెప్పాం చేయలేదు ఇప్పుడు చేద్దాం నిమ్మకాయలు కట్ చేసిండమ్మాక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద ఎవరైనా హై బీపీ వచ్చి పడిపోయారు లో బీపీ వచ్చి పడిపోయారు దగ్గరలో నిమ్మకాయ ఒకటి ఉంటే ఒకటి రెండు రెండు ఇమీడియట్ గా మిమ్మల్ని ఐసియు లేకుండా ఆపుతుంది అనమాట అంటే మన బాడీలోనే ఉన్నటువంటి శక్తిని వినియోగించుకుంటుంది బాడీ ఇది వాడటం వల్ల నిమ్మకాయ నిమ్మకాయ సో ఓన్లీ లెమన్ వేయాలంటారా అంతే వాటర్ కొంచెం జస్ట్ వాటర్ అండ్ నిమ్మకాయలు అండ్ వాటర్ అంతే ఇలాంటి ఇలాంటి అంటే లెమన్ జ్యూస్ మీ దగ్గర నేర్చుకున్నాను వాటర్ అంటే అది వేరే మేము తయారు చేసుకునేది అదే అంటే అవసరమైంది అని పాడేసి లేని అంటే నిమ్మకాయ జ్యూస్ కూడా మంచిదే దాంట్లో ఏమేస్తారు నిమ్మకాయ జ్యూస్ పిండి రెండు స్పూన్ల షుగర్ వేసి దాంట్లో కూడా మంచిదే ఉంది పంచదారతో పంచదారతో పాడు చేస్తాం తర్వాత కొంతమంది నిమ్మకాయ లో సాల్ట్ వేస్తారు అవును వణం వేస్తే మంచిదే మళ్ళీ సాల్ట్ సింథటిక్ సాల్ట్ వేస్తారు పొడి పొడులాడుతూ ఉండాలి అవును అని చెప్పేసాను ఇప్పుడు ఏం చేయాలి చెయ్యాలి దీంట్లో సైందవ లవనం అమ్మ కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు అంటే సహజంగా ఎవరికి ఎంతైతే అంత అంటాం ఇది ఒక హాఫ్ టీ స్పూన్ సైంధవ ఉప్పు అనేది ఇక్కడ రుచి ఇక్కడ మనం ఇది లోపలికి వెళ్ళి మెడిసిన్లో నాలిక మీదే ఆ మనిషికి కావాల్సినటువంటి శక్తి కిడ్నీ ఇమీడియట్ గా యాక్టివ్ చేస్తుంది ఎందుకంటే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఫస్ట్ అయితే భయం వస్తుంది అరిచేసిన తర్వాత ఏదో జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనిషి చేసేది ఏంటంటే భయం చనిపోతానేమో అన్న భయంలో కొమలోకి వెళ్ళిపోతారు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు ఇమీడియట్ గా యాక్టివ్ చేసి కోమాలకి వెళ్లకుండా ఆపుతుంది మనకి బ్లీడ్ అవుతూ ఉంటుంది పోతాయింటారు కదా ఆ స్థితి నుంచి ఫస్ట్ కామ్ డౌన్ చేసేస్తుంది శరీరంలో తనని కాపాడుకోవడానికి జరిగే ప్రమాదం చాపడానికి మనకి బొడ్డులో ఉన్నటువంటి స్టెమ్ యాక్టివ్ అవుతుంది ఇమీడియట్ గా తనకి ప్రొటెక్షన్ ఇచ్చేస్తుంది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే పడుకో ఉన్నప్పుడు ఇవ్వకూడదు అది లంగ్స్ లోకి వెళ్తుంది కొంచెం ఇలాగా అదే అంటే ఇప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు తను ఒళ్ళో తీసుకుని ఇప్పుడు దిగాలి కదా అందుకని ఏంటంటే అది కొంతలో ఉండి ఇబ్బంది పడకుండా నాలుగు మీద వైద్యం జరుగుతుంది తనకి కొంచెం కంఫర్టబుల్ గా తీసుకుని ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా మీరు ఇది పట్టించేస్తే మీకు వన్ అవర్ లో అతను సేఫ్ గా వచ్చేస్తాను తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్మెంట్ చేయించుకోవడం అత్యవసర స్థితిలో అవన్నీ కామన్ మళ్ళీ ఇది ఆగే కదా మీకు ఏం డ్యామేజ్ అయిందో వాళ్ళు చెప్తారు ప్రమాద స్థితి నుంచి మిమ్మల్ని ఒక అంబులెన్స్ లా కాపాడుతుంది పగల కొట్టి నిమ్మకాయ రసాన్ని పిండేసి అది అతన్ని నోట్లో పెట్టేయాలి ఆ ముక్కని నోట్లో పెట్టేస్తే ఆ తొక్కలో ఉన్నటువంటి ఎనర్జీ ఆ నిమ్మకాయ పీల్లో ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది అతను కొంచెం స్పృహలో ఉంటే కొరికేమనాలి నిమ్మకాయ అందులో ఉండే ఘాటైన వాసనలు అరోమా లెమన్ గ్రాస్ మీ బ్రెయిన్ లో ఉండేటువంటి సెల్స్ ని యాక్టివ్ చేసి మిమ్మల్ని రక్షిస్తాయి అద్భుతంగా ఖచ్చితంగా గురూజీ సో కోపం ఉన్నవాళ్ళు ఇలాచి టీని అలా తీసుకోవాలి లేదు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ లెమన్ ని కొంచెం అలాగా ఇవ్వడం కానీ లేదా ఇంట్లో ఉంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ చేయాలి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఎందుకు జరిగిందా ఏంటి అనేది సో హాస్పిటల్ వెళ్ళే దారిలో కూడా ఇవ్వచ్చు మనకి ప్రమాదపు అంచుల నుంచి వెనక్కి తీసుకొచ్చి సరైన వైద్యం జరగడానికి ఆస్క ఆస్కారం ఇస్తుందాము ఇన్ఫర్మేషన్ సో కోకో అనేది ప్రమాదం దయచేసి ఉద్రిఖం చెంది కోపం ద్వారా మనుషుల్ని దూరం చేసేసుకుంటాం తన కోపం తన శత్రువు అంటే నానే వాళ్ళు అత్యవసర పరిస్థితులు దగ్గర లేకుండా వెళ్ళిపోతారు తప్పు చేస్తారు తప్పు చేయని మనిషి ప్రపంచం ఎవ్వరు ఎవరీ పర్ఫెక్ట్ క్షమించుకోగలిగితే కృతజ్ఞత చూపించగలిగితే మనం ఉన్నంత ఆనందంగా ప్రపంచంలో ఇంకెవరు ఉండరు కానీ మనం ఆనందంగా ఉంటూ ప్రపంచాన్ని కూడా ఆనందంగా ఉంచేలా చేయొచ్చు అవును చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు కూడా పాటించాలని కోరుకుందాము సో కోపం వల్ల ఎన్ని అవయవాలు పాడవుతాయంటే కిడ్నీ పాడవుతుంది ఇయర్ పాడవుతుంది సో రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి బ యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఇలా చాలా చెప్పారు సో కోపం తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సో హ్యాపీగా ఉండాలి గట్ హెల్త్ బాగుండాలి సో అన్ని రకాలుగా మనం మానసిక స్థితి బాగుండాలి స్ట్రెస్ తగ్గాలి డిప్రెషన్ తగ్గాలి అంటే ఇలా చిట్టి తాగాలని కోరుకుందాం ధన్యవాదాలండి సూర్యస్